ఏదనగా కట్ల కొట్టేవాడు ఉండేవాడు. తన రోజులాగా అడవికి వెళ్లాడు. అప్పుడు ఒక సింహాన్ని చూసి తన భయపడి చెట్టు వెనకాల దాక్కున్నాడు. అది చూసిన సింహం తనకు అభయం ఇచ్చి ముందుకు రమ్మంటుంది. ఆ సింహము అంటుంది, నాకు రోజు భోజనం తెస్తే నీకు నేను వజ్రాలు ఇస్తాను, ఎందుకంటే ఆ సింహం ముసలి సింహం, అందుకే తనకి రోజుకి అన్నం తెమ్మంటుంది. అలాగే చెప్పిన అప్పుడు నాకు ఫలితం ఏంటి అని కట్ల కొట్టేవాడు అడుగుతాడు. ఆ కట్ల కొట్టేవాడికి సింహం అంటుంది, నీకు నేను రోజుకి ఒక వజ్రాన్ని ఇస్తాను, రోజు భోజనం తమ్మని చెప్తుంది. ఆ రోజు నుంచి ఆ సంవత్సరం వరకు అలాగే జరుగుతుంది. తను ధనికుడు అవుతాడు. అలాగే ముందు రోజు కట్ల కొట్టడం కూడా ఆపలేదు. అయితే ఒక రోజు కట్ల కొట్టడానికి వెళ్తూ వాళ్ళ భార్య అంటుంది, ఆ సింహం నోట్లో ఒకటే ఇస్తుంది రోజుకి, కానీ తన కడుపులో వేలాది వేల వజ్రాలు ఉంటాయి, తన అన్నింటినీ తెచ్చాయి అని చెప్తుంది. దాన్ని చంపేయమని చెబుతుంది. అది విన్న వాళ్ళకు కట్ల కొట్టేవాడు అదే అనుకొని వెళ్తాడు. అలా అనుకుని వెళ్లిన భర్తకి ఆ సింహంని చంపినా ఏ వజ్రాలు దొరకవు. ఆ అరుపులు విన్న సింహం, ఒక లేడీ సింహం గృహలో నుంచి వచ్చి అది వినంత తనకి ఒక తనకి నిజం చెబుతుంది. ఏంటంటే ఆ కట్ల కొట్టేవాడికి రోజు వాళ్ళ భర్త నోట్లోకి తనే రోజు వజ్రాలు వేస్తుంది. ఆ తను ముసలి అవ్వదు, ఎందుకంటే అది ఒక ఋషి ఇచ్చిన వరం. అయితే ముంచు భర్త మాత్రం ముసలివాడిలాగా అయిపోతాడు. తనకు తప్పించి వేరే వాళ్ళకి భోజనం ఇచ్చే భాగ్యం కూడా ఆ ఆవిడికి ఉండదు. అందుకే తనని తను అలాగ అడిగాడు ఆ కట్ల కొట్టేవాడికి. అది చూసి వాళ్ళ భార్య వేడిచి ఆ సింహము భార్య వచ్చి తనని చంపి తిని ఆరగించి పోతుంది.